అల్లూరి జిల్లాలో మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ తుహీన్ సిన్హా ఎదుట 13 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు సరెండర్ అయ్యారు. ఏజెన్సీ ప్రాంతంలో వరుస ఎదురు కాల్పులు, అరెస్టులు, పోలీసుల ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఆకర్షితులై 13 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. లొంగిపోవడానికి కారణం అంటే ఒకప్పుడు తెలుసు తెలియదు చేస్తాం, అది కొద్దిగా తమ్ముడు తరపున చేస్తూ అక్కడి నుంచి తమ్ముడు అరెస్ట్ అయిపోయాడు. అరెస్ట్ అయిపోవడంతో పాటు కొద్దిగా ఇలా మంచి దారి వెతుక్కుంటే మంచిదేమో అన్నట్టు అనిపించింది సార్. దాంతోపాటు మంచిగా మళ్ళీ ఎలక్షన్ కొట్టడానికి జరిగింది. పైగా ఇప్పుడు మాకు రోడ్డు వచ్చింది. దాంతోపాటు మాకు మా ఊరు కానీ మా పంచాయతీ కానీ ఇప్పుడు మెరుగుపరచాలని మా పోలీసు వాళ్ళు హైదరాబాద్ కోరుకుంటారు సార్. రైట్, అల్లూరు జిల్లాలో మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. ఇక్కడ ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో విశాఖ దండకారణ్యం కావచ్చు, లేదంటే కనుక విశాఖ ఏజెన్సీ ఎప్పుడు కూడా మావోయిస్టులకి పెట్టింది పేరు. అటువంటి మావోయిస్టులకి మాత్రం వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఏదైతే పోలీసుల కోసం వేసినటువంటి భారీగా ఇదైతే మాత్రం పట్టుబడిన నేపథ్యంలో అయితే మాత్రం పోలీసులు కూంబింగ్ అయితే మాత్రం మరింత పెంచారు. ఈ నేపథ్యంలో అయితే మాత్రం అక్కడ అరకుకు సంబంధించి కావచ్చు, లేదంటే పాలేరు కావచ్చు, అల్లూరు జిల్లాలో మొత్తం వ్యాప్తంగా అయితే మాత్రం ఇక్కడ పెదబైలు మండలం సంబంధించి అయితే మాత్రం 13 మంది మిలిషియా సభ్యులు అయితే మాత్రం ఈరోజు ఎస్పీ సునీల్ సిన్హా ఎదుట అయితే మాత్రం లొంగిపోయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పిన పరిస్థితులు అంటే వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి మనం చూసుకున్నట్టయితే కనుక ఏదైతే పెదబైలు ప్రాంతంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో వారికి ఇటువంటి కూడా అంటే మావోయిస్టులు అయితే మాత్రం సరైన దిశానిర్దేశం చేసినటువంటి మావోయిస్టులు ఎవరు లేకపోవడంతో అయితే మాత్రం నాయకత్వం లేమి కనిపించిందంటే కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కావచ్చు, లేదంటే కమ్యూనిటీ పోలీసింగ్ కావచ్చు, అంటే పెదబైలు ఏరియాలో అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం పోలీసులు అందరూ కూడా ఓవరాల్గా అయితే మాత్రం ఈ మావోయిస్టులుగా ఒకన్నా మామూలు సాధారణ ప్రజా జీవితం గడిపితే కనుక మంచి ఫలితాలు ఉంటాయంటే కూడా వీళ్ళందరికీ కూడా ఇప్పటికే పోలీసులు అందరూ కూడా కమ్యూనిటీ పోలీసింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మాత్రం వీళ్ళందరూ కూడా మార్పు కనిపించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే పోలీసులు చేపట్టినటువంటి అవగాహన కార్యక్రమాలు అయితే మాత్రం విస్తృతంగా ప్రచారం చేయడంతో అయితే మాత్రం పెద్ద కారణాల వల్ల మొత్తం గిరిజన ప్రభుత్వ గిరిజనులు అయితే మాత్రం వాళ్ళందరికీ మేలు జరుగుతున్న విధంగా అయితే మాత్రం పోలీసులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, మొత్తం అందరూ కూడా వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు అయితే మాత్రం ఫలితాన్ని ఇస్తున్నాయని కూడా మనం ఆశించుకోవచ్చు. ఈ విధంగా ఇటువంటి వాటికి అట్రాక్ట్ అయిన నేపథ్యంలో అయితే మాత్రం గత 7-8 సంవత్సరాలుగా మిలీషియా దళసర్గులుగా చేస్తున్నటువంటి వీళ్ళు ఈ రోజు అయితే మాత్రం వీళ్ళు ఏదైతే ఎస్పీ అయితే లొంగిపోవడం కనిపిస్తుంది. వీళ్ళు మిలీషియా దళసర్గులుగా వీళ్ళైతే మాత్రం ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో మావోయిస్ట్ మెంబర్ కావచ్చు, లేదంటే మావోయిస్ట్ డీసీలు కావచ్చు, లేదంటే కనుక వీళ్ళ మెయిన్ మావోయిస్ట్ ప్రధాన వీళ్ళందరికీ కూడా వీళ్ళు భోజన సౌకర్యం కావచ్చు, లేదంటే కనుక దారులు చూపించే విధంగా అయితే మాత్రం వీళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తారు. అటువంటి మిలీషియా సభ్యులే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా లొంగిపోవడంతో అయితే మాత్రం మావోయిస్టుకి అయితే మాత్రం పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ నాయుడు.